కేసీఆర్ యూనిఫామ్ సివిల్ కోడ్ దానికి అది ఒకసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టి అది ఒకసారి పాస్ అయిపోయినాక కేసీఆర్కి ఇబ్బందికరంగా ఉంటే కేసీఆర్ దేశం నిష్పెట్టి పోవచ్చు. ఎవరు వద్దన్నారు ఆయనని, ఈ క్యాన్ గెట్ లాస్ట్ ఫ్రమ్ ఇండియన్ నేషన్. నోబడి విల్ స్టాప్ హిమ్. ఒకసారి యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది చట్టంగా పార్లమెంట్ పాస్ చేసినాక కేసీఆర్ ఇస్ నో వన్ టు బాయ్కాట్ దాట్. ఇది నిన్న ఏదో మీటింగ్ చేసుకున్నట్టున్నాడు ముస్లిం పెద్దలతోటి ఓవైసీని పిలుచుకొని. ఇది ఈ టీఆర్ఎస్ వాళ్ళకి మెదడు మోకాళ్ళు ఉంటుంది. వీళ్ళు ఏం చేసిండ్రు, పైసలు ఉన్నాయి కదా అని కొన్ని ఛానళ్ళను మేనేజ్ చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని స్టార్ట్ చేసిండ్రు. అది ఏమైంది మొత్తం, అది ఎంత డంపాచారం చేసిందంటే ముస్లిం ఓటు మొత్తం కాంగ్రెస్ ఏదో పోతున్నట్టు సమాచారం వచ్చింది కేసీఆర్కి. ఆలోచన చేయకుండా పనికిమాల రాజకీయాలు చేస్తూ ఉంటాడు. అందుకనే చెప్తాం, నీ బిడ్డనే నిలబడాలి నిజామాబాద్లో మళ్ళా, లేకపోతే నువ్వే రావాలని. మీ మెదడు మోకాళ్ళు ఉన్నది, ఇలా ముస్లిం ఓటు ఆయన కాంగ్రెస్ కూడా విక్తుందో అని భయపడి మళ్ళీ అందరూ ముస్లిం పెద్దలతోటి మీటింగ్ చేసుకుంటారు. అది ఈ పనికిమాల క్యాంపెయిన్ అయితే చేసిండ్రు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని కొన్ని ఛానళ్ళను కొనుక్కొని అది రివర్స్ కొట్టింది కేసీఆర్కి. ఆయన వ్యతిరేకం చేస్తే ఏమయ్యేది లేదు, అది భారీ మెజారిటీతో పాస్ అవుతారు రెండు సభలలో. దాని తర్వాత కూడా ఆయన వ్యతిరేకించదలుచుకుంటే దేశం ఇచ్చిపెట్టుకోవచ్చు. అది సరే, అవి చేసేదంతా మా నాయకులు చేస్తారు. ఆయన మంచి మాటకు వింటే సరే, వ్యతిరేకం చేసుకుంటే చేసుకున్నాడు. దాని తర్వాత కూడా చట్టపరంగా అది బయటకు వచ్చినాక ఇబ్బందికరంగా ఉంటే ఆయనకి ఆయన పాకిస్తాన్కి పోవచ్చు. ఉచిత విద్యుత్ మీద కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు కొన్ని ఎకరాకు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి వెంకటరెడ్డి గారు మంచి సమాధానం చెప్పారు. ఇది కొన్ని ఛానళ్ళు ఎంతగానో చూపిస్తే చూపిస్తాను నేను కూడా. బీజేపీలా వీళ్ళు పోతుండ్రు వాళ్ళు వెళ్ళిపోతుండ్రు అని చూపించే ఛానల్ పనిగట్టుకొని ఎవడెటు పోకున్నా కూడా చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెంకటరెడ్డిది ఎంతగానో మా ఛానల్ చూపిస్తారో చూస్తాను నేను కూడా. సీతక్క ఆదివాసీని సీఎం చేయాలంటున్నారు, బీజేపీ అట్లాంటి ఆలోచన ఉందా? సీతక్క సీఎం